అర్థమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్న వాళ్ళు చాలా డేంజర్ అన్న, నాలుగు లారీల్లో వచ్చారు, మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్న. ఏ కోడా, ఎవడు ఎటు పక్కన కొట్టాడో అర్థం కాలేదన్న. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్న. మనం ఎంతో మందికి స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్న. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్న. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్న. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్ని కరెక్ట్గానే లేవు, చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ, నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనమంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్ళి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోపడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారుబుద్దిగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి, తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోటు ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను, మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా.